రైతంగం ఆరుగాలం కష్టించి పండించిన పంటకు మద్దతు ధర చెల్లించేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ముగ్గురు లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దాసరితో పాటు ఎంపీపీ తానిపర్తి శ్రవంతి మోహన్రావు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రేణుకా రాజనర్సు, సింగిల్ విండో చైర్మన్ గోపి విజయ భాస్కర్ రెడ్డి, ఎలిగేడు గ్రామ సర్పంచ్ బోర్ల సింధుజ, మండల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని ఎమ్మెల్యే దాసరి అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని కోరారు. రైతుల నుంచి ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేస్తుండడంతో రైతులకు మరింత మేలు జరుగుతుందని చెప్పారు. రైతులకు తీవ్ర నష్టం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చిందన్నారు. దీంతో వరి ధాన్యం కొనుగోలు చేయలేని సంకట పరిస్థితిని ఏర్పడిందని, సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకొని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించే ప్రక్రియను మొదలు పెట్టడంతో రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారని తెలిపారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని అమ్ముకొని మద్దతు ధర పొందాలన్నారు. ఎలిగేడు మండల కేంద్రంలో పిఎస్సి ద్వారా సహకార సంఘం ద్వారా వరిధాన్య కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల సంక్షేమ ధ్యేయంగా ఈ వరిధాన్య కొనుగోలు కేంద్రాలని గతంలో ఎట్లయితే ఏర్పాటు చేశారో, ఎట్లయితే నిర్వహించారో అదే మాదిరిగా మళ్ళీ చేయటం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం రైతుల విషయంలో మరి నూతన వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి ఈ వరి ధాన్యం కొనుగోలు ఉంటుందా లేదా అనేటువంటి ఒక పరిస్థితిలో మరి రైతులకు వారు గగ్గోలు పెట్టినటువంటి పరిస్థితుల్లో వారి యొక్క ఆలోచన అనుమానాలను దూరం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం మీద వరి ధాన్యం కొంటుంది, మద్దతు ధరను ఇచ్చి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తా అని చెప్పి వారు ప్రకటించడం, తద్వారా రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ఇవాళ కొనుగోలు కేంద్రాలు తీసుకురావడం జరుగుతూ ఉంది.